వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు డేటా మైనింగ్ అండ్ డేటా వేర్హౌసింగ్ వీడియోస్లో డేటా రిడక్షన్ ఇన్ ఆర్ డేటా ప్రీ ప్రాసెసింగ్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము. మీ కనుక వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో అసలు డేటా రిడక్షన్ అంటే ఏంటి? డేటా రిడక్షన్ ఈజ్ ఏ స్టెప్ ఇన్ ద డేటా ప్రీ ప్రాసెసింగ్. డేటా ప్రీ ప్రాసెసింగ్ ఎందుకు యూజ్ చేస్తారు? డేటా మైనింగ్ అప్లై చేసే ముందు డేటాకి ప్రీ ప్రాసెసింగ్ అప్లై చేస్తారు. అప్లై చేస్తే డేటా యొక్క క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడైతే డేటా క్వాలిటీ ఇంప్రూవ్ అయిందో ఆటోమేటిక్గా డేటా మైనింగ్ రిజల్ట్స్ యొక్క క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో అందులో క్లీనింగ్, ఇంటిగ్రేషన్ అనే రిడక్షన్, ట్రాన్స్ఫర్మేషన్ అనే డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయి కదా డేటా ప్రీ ప్రాసెసింగ్లో. అందులో డేటా రిడక్షన్ అనేది ఒక స్టెప్. సో ఈ డేటా రిడక్షన్ అనేది డేటా ప్రీ ప్రాసెసింగ్ యొక్క స్టెప్. అసలు డేటా రిడక్షన్ అంటే ఏంటి? డేటా రిడక్షన్ టెక్నిక్ కెన్ బి అప్లైడ్ టు ఆప్టైన్ రిడ్యూస్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా సెట్. అంటే ఏంటి? డేటా సైజ్ని తగ్గించి రిప్రజెంట్ చేయడానికి ఈ డేటా రిడక్షన్ అనేది యూస్ చేస్తారు. అంటే ఏంటి? డేటా రిడక్షన్ టెక్నిక్ అప్లై చేయడం వల్ల డేటా యొక్క సైజ్ తగ్గించాలి, కానీ దాని మీనింగ్ అనేది మారకుండా ఉండాలి. సో అదే డేటా రిడక్షన్ టెక్నిక్. సో డేటా రిడక్షన్ టెక్నిక్స్ కెన్ బి అప్లై టు అప్టైన్ ద రిడ్యూస్డ్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా సెట్. డేటాని ఎక్కడైతే రిప్రజెంట్ చేస్తున్నారో దాన్ని తగ్గించి రిప్రజెంట్ చేయడానికి డేటా రిడక్షన్ యూజ్ చేస్తారు. దట్ ఈస్ స్మాలర్ ఇన్ అ వాల్యూమ్ అండ్ మెయింటైన్స్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద ఒరిజినల్ డేటా. అంటే ఒరిజినల్ ఈ డేటా రిడక్షన్ టెక్నిక్ అప్లై చేస్తే వచ్చే డేటా యొక్క సైజు ఒరిజినల్ డేటా సైజ్ కంటే, డేటా సెట్ యొక్క సైజ్ కంటే తక్కువ ఉంటుంది, అండ్ దాని మీనింగ్ అయితే మారకూడదు. ఒరిజినల్ డేటా యొక్క సెట్ యొక్క మీనింగ్ ఏముంటుందో అదే ఉండాలి, కానీ సైజ్ అనేది తక్కువ ఉండాలి. సో డేటా రిడక్షన్ స్ట్రాటజీస్, ఏం స్ట్రాటజీస్ అప్లై చేస్తారు డేటా రిడక్షన్ అంటే, మరి ఏం టెక్నిక్స్ యూస్ చేస్తారు అంటే, డైమెన్షనాలిటీ రిడక్షన్, న్యూమరాసిటీ రిడక్షన్ అండ్ డేటా కంప్రెషన్. ఈ త్రీ టెక్నిక్స్ యూస్ చేస్తారు. ఇప్పుడు ఒక్కొక్క టెక్నిక్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ డైమెన్షనాలిటీ రిడక్షన్. డైమెన్షనాలిటీ రిడక్షన్ అంటే ఏమిటి లేదు, నెంబర్ ఆఫ్ ఆట్రిబ్యూట్స్ వాటిలో ఏమైనా ఛాన్స్ ఉంటే తగ్గించడానికి అవి తగ్గిస్తారనమాట. సో ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ రిడ్యూసింగ్ ద నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఆర్ ఆట్రిబ్యూట్స్ అండర్ కన్సిడరేషన్. సో ఈ డైమెన్షనాలిటీ రిడక్షన్ అంటే ఏంటి? మన యొక్క డేటాలో ఉన్న వేరియబుల్స్ని కానీ లేకపోతే ఆ యాట్రిబ్యూట్స్ కానీ తగ్గిస్తారు. కన్సిడరేషన్ అంటే చూసుకుని ఒక రూల్స్ ఫాలో అయ్యి డేటా యొక్క మీనింగ్ మారకుండా ఏమైనా పాసిబిలిటీ ఉంటే నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ యాట్రిబ్యూట్స్ని రిడ్యూస్ చేస్తారు. అదే డైమెన్షనాలిటీ రిడక్షన్. ఇందులో కూడా డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే వేవ్లెట్ ట్రాన్స్ఫార్మ్స్, ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనాలిసిస్ అండ్ యాట్రిబ్యూట్ సబ్సెట్ సెలెక్షన్. ఈ బోట్ ఫస్ట్ టూ వేవ్లెట్ ట్రాన్స్ఫార్మ్స్ అండ్ ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనాలిసిస్ ఎందుకు యూజ్ చేస్తారంటే, ట్రాన్స్ఫార్మ్స్ ఆ ప్రొజెక్ట్స్ ఒరిజినల్ డేటా ఇన్ టు ఏ స్మాల్ స్పేస్. ఈ రెండు టెక్నిక్స్ ఒరిజినల్ డేటాని తక్కువ సైజ్లోకి ట్రాన్స్ఫార్మ్ చేయడానికి యూజ్ చేస్తారు. నెక్స్ట్ అట్రిబ్యూట్ సబ్సెట్ సెలెక్షన్ అంటే ఏమైనా పర్టికులర్ మన డేటా సెట్కి రిలేట్ కానివి, ఇర్రిలవెంట్వి, లేకపోతే వీక్లీ రిలవెంట్వి, అంతగా అవసరం లేనివి, లేకపోతే రిపీట్ అయినవి, ఏమైనా అట్రిబ్యూట్స్ ఉంటే అవన్నీ డిటెక్ట్ చేసి రిమూవ్ చేస్తారనమాట ఈ అట్రిబ్యూట్ సబ్సెట్ సెలెక్షన్లో. ఇవన్నీ టెక్నిక్స్ కూడా డేటా యొక్క డైమెన్షన్ తగ్గించడానికి, డేటా యొక్క సైజును తగ్గించడానికి యూస్ చేస్తారు. నెక్స్ట్ స్ట్రాటజీ వచ్చేసి న్యూమరాసిటీ రిడక్షన్. ఈ న్యూమరాసిటీ రిడక్షన్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే, డేటా యొక్క వాల్యూమ్ తగ్గించి దాన్ని స్మాలర్ ఫామ్స్లో రిప్రజెంట్ చేయడానికి ఈ న్యూమరాసిటీ రిడక్షన్ అనే టెక్నిక్ యూజ్ చేస్తారు. ఇందులో టూ మెథడ్స్ ఉంటాయి, పారామెట్రిక్ అండ్ నాన్ పారామెట్రిక్. పారామెట్రిక్ అంటే ఏంటంటే, పారామెట్రిక్ మెథడ్స్ ఆర్ యూజ్డ్ టు ఎస్టిమేట్ ద డేటా. సో ద డేటా పారామీటర్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ ఇన్స్టెడ్ ఆఫ్ ద యాక్చువల్ డేటా. అంటే పారామెట్రిక్ మెథడ్లో సమ్ నోన్ వాల్యూస్ యూజ్ చేసుకుని సమ్ అన్నోన్ వాల్యూస్ని ప్రెడిక్ట్ చేయడానికి ఈ పారామెట్రిక్ మెథడ్స్ యూస్ చేస్తారు. సో నోన్ వాల్యూస్ యూస్ చేసుకుని అన్నోన్ వాల్యూస్ని ఐడెంటిఫై చేసే క్రమంలో ఏమైనా సమ్ పారామీటర్స్ అవసరమైతే ఆయన యూస్ చేస్తారు. ఎగ్జాంపుల్స్ వచ్చేసి రిగ్రెషన్ అండ్ లాగ్ లీనియర్ మోడల్స్. నెక్స్ట్ నాన్ పారామెట్రిక్ మెథడ్స్ ఆర్ ఫర్ యూజ్డ్ ఫర్ స్టోరింగ్ రిడ్యూస్డ్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా. అంటే డేటాని రిడ్యూస్ చేసిన తర్వాత వాటిని స్టోర్ చేయడానికి ఈ నాన్ పారామెట్రిక్ మెథడ్స్ అని యూజ్ అవుతాయి. అవి ఏంటంటే హిస్టోగ్రామ్స్, క్లస్టరింగ్, శాంప్లింగ్, డేటా క్యూబ్ అగ్రిగేషన్.
ఇవన్నీ కూడా రెడ్యూస్డ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద డేటాని స్టోర్ చేయడానికి యూజ్ అవుతాయి. టోటల్గా ఈ న్యూమరాసిటీ రిడక్షన్ అనేది డేటా యొక్క వాల్యూమ్ని తగ్గించి వాటిని రిప్రజెంట్ చేయడానికి. ఓకే, పారామెట్రిక్ ఏమో ఆ మెథడ్ ఫైండ్ అవుట్ చేయడానికి, నాన్ పారామెట్రిక్ ఏమో వాల్యూమ్ రిడ్యూస్ అయిన తర్వాత దాన్ని రిప్రజెంట్ చేయడానికి. దెన్ లాస్ట్ వచ్చేసి డేటా కంప్రెషన్. డేటా కంప్రెషన్ ఈజ్ అప్లైడ్ సో యాజ్ టు అప్టైన్ రిడ్యూస్డ్ ఆర్ కంప్రెస్డ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ డేటా. అంటే డేటాని కొంచెం సైజ్ తగ్గించడానికి డేటా కంప్రెషన్ అనేది యూజ్ చేస్తారు. సో ఇఫ్ ద ఒరిజినల్ డేటా కెన్ బి రీకన్స్ట్రక్టెడ్ ఫ్రమ్ కంప్రెస్డ్ డేటా వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ లాస్ దెన్ ద డేటా రిడక్షన్ ఈజ్ లాస్లెస్. అంటే ఈ కంప్రెస్ చేసిన డేటా ఒరిజినల్ డేటా సేమ్ ఒరిజినల్ డేటా లాగే ఉంటే డేటా ఏమీ లాస్ అవ్వకుండా, డేటా ఏమీ లాస్ చేయకుండా డేటాని కంప్రెస్ చేస్తే దాన్ని లాస్లెస్ డేటా రిడక్షన్ అంటారు. ఒకవేళ మన డేటా రిడక్ట్ చేసేటప్పుడు ఏదైనా డేటా లాస్ అయితే ఆ డేటా కంప్రెషన్ని లాసీ కంప్రెషన్ అంటారు. సో ఇవన్నీ టెక్నిక్స్ డేటా యొక్క డేటా రిడక్షన్లో యూజ్ అవుతాయి.